కరివేపాకు కొంచెం వేసుకోండి కరివేపాకుతో పాటు కొంచెం కొత్తిమీర లాస్ట్లో చల్లుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత కొంచెం తెల్లగడ్డ ఒక తెల్లగడ్డ అవసరం లేదు కొన్ని పాయలు చాలు ఒక పది టమోటాలు తీసుకున్నాను దానికి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎగ్స్ కొన్ని ఎక్కువే కూడా వేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ ఎగ్స్ని కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి ఎగ్స్ని క్లీన్గా కడిగేసుకొని ఇట్లా ఎగ్స్ కుక్కర్లో పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని నీళ్ళు ఉడకపెట్టుకుంటే ఎగ్స్ ఉడికిపోతాయి బయట ఉడకపెట్టుకున్నా సరే ఇందులోకే కొంచెం రాళ్ళు వేసుకోవాలి ఎగ్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది మరి చప్పగా లేకుండా కాబట్టి కుక్కర్లో వేసేటప్పుడే కొంచెం ఉప్పు మరీ ఎక్కువ వేయమాకండి ఉప్పు వేసేసి ఇలా కుక్కర్ ఒకటి రెండు విజిల్స్ కుక్కర్ పెట్టుకుంటే ఎగ్స్ తొందరగా ఉడికిపోతాయి ఎగ్స్ ఉడికే లోపలికి మనము కూర చేసుకుందాము ముందుగా ఒక బాండిల్ పెట్టుకోవాలి నేను మట్టి బాండిల్ తీసుకున్నాను కొన్ని కూరలు మట్టి బాండిల్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లోకి ఒక నాలుగైదు గరెట్లు నూనె పోసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మట్టి బాండిలో కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది కాబట్టి ఇంత లోపలికే మనము ఆనియన్స్ అవి ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టేసుకోవాలి వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు తర్వాత ఆవాలు ఉద్దిపప్పు దీంతోపాటి కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం అల్లము ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ తీసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా వేగేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును కూడా తో పాటు వేపుకోవాలి కొంచెం బ్రౌన్ కలరు వచ్చిన తర్వాత మనం పది టమోటాలు తీసుకున్నాం కదా వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేగిన ఆనియన్స్లోనే వేసి బాగా మగ్గనివ్వాలి టమోటాలు బాగా మగ్గితేనే కూర బాగా చిక్కగా వస్తుంది కాబట్టి ఈ ఆనియన్స్తోనే కలిపి మగ్గనివ్వాలి దీంట్లోకే కొంచెం పసుపు ఒక ఒక స్పూన్ లేకపోతే ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం రాళ్ళ ఉప్పు ప్రతి వంటలోకి రాళ్ళ ఉప్పునే వాడండి టేస్ట్తో పాటు హెల్దీ కూడా కాబట్టి నేను అన్ని కూరల్లోకే రాళ్ళ ఉప్పే వాడతాను కూర మొత్తం అన్నీ ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి అప్పుడు టమోటాలు మొత్తం బాగా మగ్గిపోయి మెత్తబడిపోతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు మెత్తబడిపోయాయి ఇప్పుడు టమోటాలని ఒక గెరెట్ తీసుకొని నెమ్మదిగా మొత్తం చిదిమేయాలి మొత్తం ఇట్లా నలిపేసుకుంటే టమోటాలు ఇంకా తొందరగా మెదుగుతాయి ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు కారం యాడ్ చేసుకోండి నేను నా కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటాను నేను సపరేట్గా ధనియాల పొడి యాడ్ చేయటం లేదు ఎందుకంటే నేను కారం కొట్టించేటప్పుడే కారంతో పాటు ధనియాలు కూడా మిక్స్ చేసి కొట్టించుకుంటాను కాబట్టి సపరేట్గా ధనియాల పొడి ఏమీ వేయడం లేదు కొంతమంది సపరేట్గా వేసుకుంటారు కాబట్టి వాళ్ళు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కారం మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకొని ఇందులోకి ఒక నాలుగైదు పాయలు తెల్లగడ్డలు దంచిపెట్టుకున్నాను దాన్ని యాడ్ చేసేసేయాలి తెల్లగడ్డలు కారం వేసినప్పుడే వేయాలి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది లాస్ట్లో వేస్తే కొంతమంది ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు అట్లా వేసుకున్నా సరే తెల్లగడ్డలు యాడ్ చేసేసి ఒక పది నిమిషాలు తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఈ కూరలోకి వేసేసుకోవాలి కూరలోకి వేసేసుకొని మొత్తం ఎగ్స్కి కూర పట్టే విధంగా ఒక రెండు మూడు సార్లు కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా తీసుకున్నాం కదా ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను ఒక స్పూన్ లేకపోతే ఒకటిన్నర స్పూన్ గరం మసాలాని లాస్ట్లో చల్లుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత దించేసుకుంటే టమోటా ఎక్కరి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇది వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఓసారి మీరు కూడా ఇట్లా మట్టి బాండల్లో ఎక్కరి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఉద్విగ్న ఫుడ్స్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి బాగుంటుంది కదా సబ్స్క్రైబ్ చేస్తే you